14 రీచ్ల్లో కలిసి 332 కోట్లు. ఎప్పుడు? 22-23. కానీ 19-20-21 3 సంవత్సరాలు ఆ తర్వాత ఫ్లడ్ వచ్చింది. ఈరోజు పత్రికలో కూడా ఉంది. అదేం రాయరంట ఎంక్వైరీలో. ఒక్క పొదలకూరు మండలం ఇరువురులో 37 కోట్లు పెనాల్టీ. ఎంత వేసావయ్యా టన్నుకి అని అంటే 2000. కర్ణాటకలో ఎంత కమ్మారు టన్ను? 4000. ఆ లెక్క వస్తే 75 కోట్లు వచ్చింది. ఈయన ఎన్ని టన్నులకి 2000 వేసాడో 184000 చిల్లరికి 4000 లెక్కన వేస్తే 75 కోట్లు వచ్చింది. వాళ్ళు అమ్మింది 75. జస్ట్ ఆంధ్ర బార్డర్ దాటి కర్ణాటక దగ్గర టన్నుకు 40000. 4000 టన్నుకు 4000 75 కోట్లు వచ్చింది. 19-20-21 కలిపితే ఒక్క ఇరువురు ఇచ్చి 200 కోట్లు. ఎవరి మీద క్యాష్ పెడతారంట? ఎవరో జేపీ కన్స్టెన్స్ వంకాయ్ ఎడెత్తింది. ఎవరు ఇల్లీగల్గా? వాడు లీగల్ రీచెస్ వాళ్ళు దోపిడీ. ఇల్లీగల్ రీచెస్ వితౌట్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, వితౌట్ స్టేట్ గవర్నమెంట్ అప్రూవల్ రీచెస్ ఎవరెత్తారు? సర్వేపల్లి నియోజకవర్గంలో పొదలకూరులో ఆమె ఎవరో లేడీ పేరు చెప్పారు, జేపీ కన్స్ట్రక్షన్స్ అంటాం దాని తరఫు. ఆమె చెప్పిందా? కొంచెం కాపితే కొంచెం అధికారులకి సిగ్గుండబడలే, కలేజా ఉండబడలే, దమ్ము ఉండబడలే, దోచుకున్నాడని పక్కన పెట్టి దోమన పోయే వాళ్ళ పేర్లు పెడతారా? దోమన పోయే వాళ్ళ పేర్లు అది కూడా 3 సంవత్సరాలు వదిలేస్తారా? అరే ఇరువురులో 100 కోట్లు, 68 ఎకరాలు, మొగళ్ళూరు, మరుపూరు, ముదిగేడు, ఒక్క పొదలకూరు మండలం. ఎవరి మీద కేసులు పెడుతున్నారా? ఎల్లయ్య పుల్లయ్య మీద పెడతారంట. 8 కోట్లు వేస్తారంట ఆయన, గ్రేట్ ఆఫీసర్ వరదాపురం. అరే రోజుకి 4-5 కోట్లు అయ్యా ఎత్తింది. అరే 14 హిటాచీలు, 30 డంపర్లు, కోటి ఎంత వస్తుంది? అది కూడా తెలియని అధికారులు అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఇంకా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటు, గగన్ గోవర్ధన్ రెడ్డి మంత్రి, వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్లే ఉండారు అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నారు? తమాషాలు పడుతున్నారా? ఎవరు ఎవరు దోపిడీ చేశారో వాళ్ళ పేర్లు పెట్టకపోతే మళ్ళీ ఇంకొక సత్యాగ్రహం వస్తుంది, ఇంకొక సత్యాగ్రహం వస్తుంది.